स्वागत लोकेश्वर मंडल पुष्पूर ग्राम देवादाय धर्मादाय शाख मंत्री इंद्राकर रेड्डी एमएलए विट्टारेड्डी पर्यटिंचारु। ग्रामंलोनी विट्टलेश्वर आलयंलो विग्रह प्रतिष्ठापन कार्यक्रमंलो पाल्गोनि प्रत्येक पूजलु निर्वहिंचारु। బైంస మండలంలోని మాదిరి గ్రామంలో గల ఎంపీపీఎస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దాదాపు 60 నుండి 80 మంది విద్యార్థులు ఉదయం సరైన సమయానికి హాజరై సమయ పాలన పాటిస్తూ ఉంటే ఉపాధ్యాయులు మాత్రం సమయ పాలన విడిచిపెడుతున్నారు। స్థానికులు చుట్టుపక్కల వాళ్ళు తెలిపిన సమాచారం ప్రకారం కోవిడ్ తర్వాత కొన్ని ఆంక్షలతో ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించక ఇప్పటికి పాఠశాలలో కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని అలాగే విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేయాల్సి ఉండగా అది కూడా చేయడం లేదంటూ వాపోతున్నారు। ఇదే విషయమై కొందరు ప్రజలు మండల విద్యాశాఖ అధికారికి తెలుపగా ఇట్టి విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని మరల ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపినట్లు తెలిపారు। ఏదేమైనా పేద విద్యార్థులకు మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అందించే విధంగా ఉపాధ్యాయులు ఆ వైపుగా ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ విద్యాబోధన చేస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు। యాసంగి కాలానికి సంబంధించిన రైతు బంధు ఖాతాలలో జమ అవుతుండడంతో అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు। రైతు బంధు ద్వారా పంట పెట్టుబడికి జమ చేసినందుకు ఈ రోజు లోకేశ్వర మండలంలోని పుష్పూర్ గ్రామంలో రైతులతో కలిసి మంత్రి ఇంద్రాకర రెడ్డి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి శిరాభిషేకం చేశారు। అనంతరం మంత్రి మాట్లాడుతూ అసలైన రైతు బంధు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కొనియాడారు। దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి 10,000 రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు। గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు విత్తనాల కొరత ఉండేది, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। ఇటీవల రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం బ్రహ్మ విద్యా కుటీర్ సంస్థ ద్వారా పొందిన శ్రీ సరస్వతి శిశు మందిర్ సుభద్రవాటిక ప్రధానాచార్యులు బందెల దేవేందర్ కు ఈ రోజు పాఠశాలలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అవార్డు గ్రహీతకు ఘనంగా సన్మానించారు। విద్యార్థుల్లో ఉత్తమ విలువలు నైతిక విద్యను అందిస్తున్న శిశు మందిర్లు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని నిస్వార్థమైన సేవలతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని
ప్రతి ఒక్కరూ సమాజం హితం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పెర కృష్ణ, రమేష్ మాశెట్టివార్, రామకృష్ణ గౌడ్, ప్రముఖ వైద్యులు దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి విద్యార్థినులు, మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి ఆచార్యులతో పాటు మరి గౌరవ మహిళా ఆచార్యులు కూడా వారందరికీ పత్రికా విలేకరులు ఛానల్స్ వారందరికీ ప్రతి ఒక్కరు కూడా మరి పెద్ద ఈ సందర్భంగా నమస్కరిస్తూ మరి ముఖ్య కార్యక్రమం ఏదైతే మనం జరుపుకుంటున్నామో మరి ఇప్పుడు ఇప్పటి వరకు మాట్లాడిన వక్తల గురించి వక్తలందరూ కూడా సన్మాన రహిత గురించి మీరు చాలా చెప్పడం జరిగింది. శ్రీ బందెల దేవేందర్ గారు ప్రధానాచార్యులు, శిశు మందిర్ సుభద్ర వాటిక, మరి వాటికే గ్రామం కుబీర్ మండల వాస్తవ్యులు మరి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఉపాధ్యాయులు గారు మరి కుబీర్ ప్రధానోపాధ్యాయులు అనుకుంటా వారు వీరి గురించి, వీరి ఫ్యామిలీ గురించి, వీరి బ్రదర్స్ కూడా మరి శాఖ తరఫున చేస్తున్న సేవల గురించి కూడా వారంతా కొనియాడడం జరిగింది. మరి చాలా చాలా సంతోషం. మీరు గురించే కాక మరి ఫ్యామిలీ ముఖ్య మెంబర్స్ గురించి కూడా మీరు వివరంగా చెప్పడం జరిగింది. మరి సన్మానం ఒక మరి రావటం చాలా గొప్పతనం, ఎందుకంటే వారు చేస్తున్న సేవ ఈ శిశు మందిర్. అవా న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.